హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికి పెన్షన్స్ కు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చెప్పడానికే ఈ యొక్క వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ సో మనకు జూలై నెల నుండి ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే పెన్షన్ అయితే ఇవ్వనున్నారు సో ఇది అందరికీ కాదండి కొందరికి మాత్రమే సో ఆ కొందరు ఎవరు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే జూలై నెలలో అదనంగా తొంభై ఆరు వేల మందికి అయితే పెన్షన్స్ అయితే ఇవ్వనున్నారు సో వీళ్ళు ఎవరు ఎందుకు ఇవ్వన్నారు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ సో ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే కనుక రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలుసు ఫ్రెండ్స్ సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో జూలై నెల నుండి మరో తొంభై ఆరు వేల ఐదు వందల అరవై ఎనిమిది మందికి కొత్త పెన్షన్స్ అయితే ఇవ్వనున్నారు సో దీనికి సంబంధించి ఈ రోజు పేపర్ లో మనకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది సో ఈ నోటిఫికేషన్ చూసిన తర్వాత మిగిలిన డీటెయిల్స్ అయితే మళ్ళీ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ సో నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే తొంభై ఆరు వేల ఐదు వందల అరవై ఎనిమిది మందికి కొత్త పెన్షన్లు దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లోనే మంజూరు జూన్ తొమ్మిదిన సీఎం జగన్ ప్రకటన ఫలితం అప్పటి నుండి ఇప్పటి వరకు లక్ష ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఒకటి మందికి దరఖాస్తులు అందులో తొంభై ఆరు వేల ఐదు వందల అరవై ఎనిమిది మంది అర్హులుగా గుర్తింపు వారందరికీ నేడు పెన్షన్ కార్డులు పంపిణీ జూన్ నెలలో మొత్తం రెండు లక్షల ఆరు వేల మందికి కొత్త పెన్షన్లు మంజూరు వైఎస్ జగన్ సీఎం అయ్యాక తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల మందికైతే కొత్త పెన్షన్లు సో ఫ్రెండ్స్ మనకు జూన్ తొమ్మిదవ తారీఖు నుండి సీఎం జగన్ గారు అయితే ప్రకటన అయితే చేశారు సో అప్పటి నుండి ఇప్పటి వరకు లక్ష ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఎనభై మంది అయితే దరఖాస్తు అయితే చేసుకున్నారు సో అందులో మనకు అర్హులుగా తేలింది తొంభై ఆరు వేల ఐదు వందల అరవై ఎనిమిది మంది అయితే అర్హులుగా తేలారు సో ఈ తొంభై ఆరు వేల ఐదు వందల అరవై ఎనిమిది మందికి ఏంటంటే జూలై నెల నుండి అయితే పెన్షన్స్ అయితే ఇవ్వన్నారు సో ముందు లక్ష పదివేల మందికి అయితే అర్హులుగా అయితే తేలారు సో ఇప్పుడు ఏంటంటే మనకు లక్ష ఇరవై ఎనిమిది వేల మంది అయితే అప్లై చేసుకున్నారు అప్లై చేసుకుని వాటిలో ఏంటంటే తొంభై ఆరు వేల మంది అయితే అర్హులుగా అయితే తేలారు సో ఆ తొంభై ఆరు వేల మంది లక్ష పది వేల మంది టోటల్గా మనకు రెండు లక్షల ఆరు వేల ఆరు వందల రెండు మందికి అయితే మనకు జూలై నెలలో అయితే కొత్త పెన్షన్స్ అయితే ఇవ్వనున్నారు ఫ్రెండ్స్ సో జూలై నెల నుండి ఎవరైతే కొత్తగా పెన్షన్స్ తీసుకుంటారో సో వీళ్లకు మాత్రం రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వేయనున్నారు సో అలాగే ఎవరైతే పాత పెన్షన్స్ తీసుకుంటారో వీళ్లకు మాత్రం జూలై నెలలో ఏంటంటే రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వేయనున్నారు ఫ్రెండ్స్ సో ఎలాగంటే మనకు జూన్ రెండు వందల యాభై రూపాయలు ప్లస్ ఏంటంటే జూలైలో వచ్చే రెండు వేల ఐదు వందలు సో టోటల్ కనుక చూసుకున్నట్లయితే రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే పెన్షన్ అయితే వేయనున్నారు సో అలాగే కొంతమందికి ఏంటంటే ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే పెన్షన్ వేస్తున్నారు సో ఇది ఎవరంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ మూడు స మూడు నెలల నుండి ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఏంటంటే చాలామంది అక్కడక్కడ ఇరుక్కుపోయినారు సో వీళ్ళకి ఏంటంటే మూడు నెలల నుండి కొంతమంది అయితే పెన్షన్ అయితే తీసుకోలేదండి సో ఈ మూడు నెలల నుండి పెన్షన్ అనేది రెండు వేల రెండు వందల యాభై రెండు వేల రెండు వందల యాభై ప్లస్ జూన్ నెల రెండు వేల రెండు వందల యాభై ఇప్పుడు కొత్తగా వేసే రెండు వేల ఐదు వందల రూపాయలు టోటల్ గా కలిపి మనకు ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే పెన్షన్ ఇస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే చెప్పింది సో వీళ్ళు ఎవరైనా పెన్షన్ కనుక తీసుకున్నట్లయితే కనుక మూడు నెలల నుండి ఎవరైనా పెన్షన్ కనుక తీసుకొని వారు కనుక ఉన్నట్లయితే సో మీరు భయపడవలసిన అవసరం అయితే లేదండి మీకు పెన్షన్ అయితే టోటల్ గా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి పెన్షన్ కార్డులు కూడా ఈ రోజు నుండి అయితే పంపిణీ అయితే చేయనున్నారు ఫ్రెండ్స్ సో ఎవరైనా పెన్షన్ కార్డులు తీసుకోకపోతే మీరు వెంటనే మీ వాలంటీర్ని సంప్రదించి మీరు పెన్షన్ కార్డు అనేది తీసుకోండి సో పెన్షన్ కార్డు లేకపోతే మీకు పెన్షన్ అనేది ఇవ్వరు సో నేను ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్